ఢిల్లీ లిఖర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ అమని. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కీమ్ సంబంధించి రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ కేసులో ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవితకి బీఆర్ఎస్ లేదా ఎమ్మెల్సీ కవితను ప్రస్తుతం సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి సుమారు 10 రోజుల పాటు విచారించారు. కస్టడీ కింద తీసుకొని ఆ తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైల్లో అయితే కవిత ఉన్నారు. మొత్తానికి ఏదైతే కవితను ప్రశ్నించేందుకు కూడా సిబిఐ ఇటీవలే అనుమతి అయితే కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ 16 రెగ్యులర్ బెయిల్ పై కూడా దీనిపై విచారణ అయితే జరిగింది. మొత్తానికి ఏదైతే ఇప్పటికీ 2 సార్లు బెయిల్ అప్లై చేసుకున్న సరే కవితకి బెయిల్ అయితే తిరస్కరించారు. మొత్తానికి తన చిన్న కొడుకు సంబంధించి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత కోర్టుకి అయితే విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ చేపట్టిన తర్వాత కవిత బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మొత్తానికి ఆ తర్వాత ఏదైతే సిబిఐ కూడా విచారించేందుకు కూడా కోర్టు అనుమతి అయితే ఇచ్చింది. ఏదైతే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిబిఐ అధికారులు అయితే కవితను అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే ఎక్సైజ్ పాలసీ కేసు సంబంధించి సిబిఐ కవితను అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటికే గతంలో హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలోనే ఏదైతే అప్పుడు సిబిఐ అధికారులు కూడా కవితను నిందితురాలుగా చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ లో అయితే పేరైతే నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీ తీసుకెళ్లడంతో అక్కడ టీఆర్జీఎల్ అయితే ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే సిబిఐ అధికారులు కూడా కవితను అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ లాబీకి కీలకంగా కవిత వ్యవహరించారని చెప్పి అప్పటికి ఈడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం సిబిఐ అధికారులు కూడా దాన్ని విచారించిన తర్వాత ప్రస్తుతం ఈ రోజు అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని సౌత్ లోబీకి కూడా మెయిన్ గా కవిత అయితే వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని 100 కోట్లు అయితే మూడుసులు చెల్లించినట్లు కూడా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం కవిత అయితే తీహార్ జైల్లో అయితే ఉన్నారు. మొత్తానికి ప్రస్తుతం ఈ కేసులో మార్చి 15 కవితను ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 10 రోజుల పాటు కస్టడీ తీసుకుని కవితను పూర్తిగా విచారించిన తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం ఏదైతే సిబిఐ అధికారులు కోర్టు అనుమతితో ఏదైతే కవితను విచారించారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కవితను అయితే అరెస్ట్ చేసినట్లు కూడా సిబిఐ అయితే వెల్లడించింది. థాంక్యూ.